లాక్డౌన్ లో భాగంగా చిన్నశంకరంపేట మండలంలో బీజేపీ పట్టణశాఖ అధ్యక్షులు పోవులరాజు ఆధ్వర్యంలో వలస కార్మికులకు, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీఐ నాగార్జునగౌడ్, ఎంపీడీఓ లక్ష్మణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 రోజులుగా వలస కూలీలకు, పాఠశాలకు అన్నదాన కార్యక్రమం జరుగుతోందని, 6 రోజులుగా నిరంతరంగా అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, మేడిస్వామి, రంజిత్, బాబు, ఆకులరాజు, శ్రీకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో వలస కార్మికులకు, నిరుపేదలకు, కంపెనీలో పనిచేసే తిండి లేని వాళ్ళకి చాలా మందికి అన్నదానం చేయడం జరిగింది. గత 6 రోజులుగా చేస్తూనే ఉన్నాం. గత 6 రోజులుగా ఇంకా 6 నెలలైనా మేము పెట్టడానికి సిద్ధమే. ఈరోజు స్థానిక సీఐ నాగార్జునగౌడ్ గారు, స్థానిక ఎంపీడీఓ గారు వచ్చి మేము చేసే కార్యక్రమాన్ని చూసి ప్రశంసించడం జరిగింది. నిన్న కూడా స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి గారు, ఉప సర్పంచ్ జీవన్ గారు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళంతా సహకారం కూడా అందించడం జరిగింది. ఇలాగే దాతలందరూ ఎంతో మందికి ముందుకు వచ్చి చేస్తూ ఉంటే మేము ఇలాంటి కార్యక్రమాలు ఇవి కాదు, అన్నదానం కాదు, ఇంకా అంత నిత్యావసర సరుకులు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది బీజేపీ పార్టీ అంటేనే పేదలకు, కార్మికులకు, దళితులకు, ఏం తినలేని వాళ్లకు, కార్మికుల గురించి ఆలోచించే పార్టీ, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించే పార్టీ కాబట్టి తిండి లేని వాళ్ళని ఆదుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం, ఎప్పుడు ముందునే ఉంటాం. సో దాతలందరూ ముందుకొచ్చి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శంకరంపేట మండలంలోని అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కరోనా వల్ల ఈరోజు వలస వారిలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. చిన్నశంకరంపేట బీజేపీ మండల అధ్యక్షుడు, మండల కార్యకర్తలు ఈరోజు వలస కార్మికులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున కరోనా వైరస్ అనే భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని అతలకుతలం చేస్తున్న ఈ వైరస్ వలన మొత్తం జన సముద్రాన్ని చాలా అతలకుతలం చేస్తుంది. అందువలన తెలంగాణ మీద జిల్లాలో చిన్నశంకరంపేట మండలంలో అన్న కార్మికులు దినసరి కూలీలు బాగా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మా బీజేపీ పార్టీ తరఫున ఇక్కడ పద్మస్వామి గుట్ట దగ్గర అన్నదానం చేయడం రోజు, ఇది 5వ రోజు వల్ల చేయడం జరుగుతున్నది. ఇట్లనే ఇంకా 14 తారీఖు వరకు ఇది ఎన్ని రోజులు జరుగుతుందో అన్ని రోజుల వరకు చేయడానికి మేము సాయశక్తుల ఎన్నుకుంటే ఎవరన్నా తోడ్పడితే కూడా మేము చేయడానికి కూడా వెనకాడము. మా సాయశక్తులను అయితే ఇప్పటికైతే 5వ రోజు కొనసాగిస్తున్నాము. ఇంకా కూడా దానికి మేము వెనకాడమని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు చిన్నశంకరంపేట మండలంలోని బీజేపీ కార్యకర్తలు అన్నదానం చేయడం జరుగుతుంది. ఇందులో మేము కూడా మా ఏబీఏపీ కూడా అన్నదాన కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. కంపెనీలో పనిచేసే కార్మికులకు అన్నం టైంకు అన్నం అందిస్తున్నాము. అందుకు మాకు సంతోషంగా ఉంది.